తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం టీడీపీ సీనియర్ నాయకులు కంటే కేశవరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని 2024 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా తెలుగుదేశం పార్టీ అధినేత మా నారా చంద్రబాబు నాయుడు గారు 72 వర్షం తర్పూర్తి చేసుకుని 73 సంవత్సరం వచ్చిన సందర్భంగా వారు 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక్కటే సమర్థలని అబాల్ గోపాల్ కూడా వారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆవా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలిచ్చి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని నమ్మకంతో మేమందరం కూడా వారు ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కంటే కేశవరావు బూరుగుపూడి రాజానగర్ నియోజకవర్గం. ఇక్కడ ఇన్ఛార్జి నచ్చక చాలామంది సీనియర్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి గారైనటువంటి పెందుర్తి వెంకటేష్ గారు రిజైన్ చేశారు అయినప్పుడు కూడా ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నారు. వీరి మీద అసంతృప్తితోటి మా పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీలోకి అందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. దాన్ని ఆపాలి అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు బాధ్యతారహితంగా ప్రవర్తించి మొన్న మెలిసి ఎన్నికలు అయిన తర్వాత వారికి ఈ పదవి మీద మళ్ళీ ఆశ కలిగి ఇంటింటికి తిరుగుతున్నారు తప్ప అంతకర్తం ఏ రోజుని కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, నియోజకవర్గం పట్టించుకోలేదు. వాళ్ళందరినీ కూడా ఇవాళ మళ్ళీ పాత కార్యకర్త అందరూ రావాలి, తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం రావాలి అంటే ఖచ్చితంగా ఇన్ఛార్జిని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, వారు తప్పనిసరిగా మారుస్తారు. వీరైతే మాత్రం ఇక్కడ గెలుపు అనేటువంటిది మాకు నమ్మకం లేనటువంటి విషయంగా పరిణమించింది. మేము తెలుగుదేశం పార్టీలో మేమందరం గ్రూప్ తగాదాలు గ్రూపులు పెట్టేటువంటి మనుషులు కాదు. పార్టీని బతికించడం కోసం అధినేతకి మా యొక్క సందేశాన్ని వినిపించడానికే ప్రయత్నం చేస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ కావాలి తప్ప మాకు ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు. ఇటువంటి వ్యక్తుల గురించి పార్టీని త్యాగం చేస్తారు మా నాయకుడు అనేటువంటి మాట మరి మీరు నమ్మలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తుల గురించి పార్టీని త్యాగం చేయరని, కార్యకర్తలందరినీ కంటికి కూడా కాపాడుకుంటారని ఆ మహానుభావుడికి అన్ని కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇతను కమిటీలు వేయడం కానీ మరి ఏ రకమైనటువంటి విషయంలో కూడా మాకు సహకరించలేదు, సభ్యత్వాలు జాయిన్ చేయలేదు, కమిటీలు వేయలేదు. ఏ రోజుని కూడా నియోజకవర్గ ప్రజల గురించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సామాన్య కార్యకర్త కూడా ఏ కష్టం వచ్చినా బీగా పొందిరు. మళ్ళీ గతంలో అలాగే ఇతను కూడా ప్రవర్తించినట్లయితే మా పరిస్థితి ఏంటనేటువంటి అయోమయంలో పడి పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగా మరి మేము అనుకుంటున్నాం. ఓ సీనియర్ కార్యకర్తగా మరి వీరైతే ఇన్ఛార్జిగా పనిచేయరు, కొత్త ఇన్ఛార్జిని మార్చాలి అని చెప్పేసి మాకు మాత్రం మనసు వచ్చే కరణ మా నాయకుడికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు మా యొక్క సమస్యను కూడా విన్నవిస్తున్నాం.